సువార్త శ్రావంతి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకిస్తున్న మిమ్మందరిని కూడా మనసారా అభినందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, 16వ బెనడిక్ట్ జగద్గురువులు అక్టోబర్ 11వ తేదీ 2012 నుండి నవంబర్ 24వ తేదీ 2013 ఉన్న మధ్యకాలాన్ని విశ్వాస సంవత్సరముగా ప్రకటించి ఉన్నారు. విశ్వాస సంవత్సరాన్ని అర్థవంతంగా ఫలిభరితంగా జరుపుకొనుటకు నెల్లూరు మేత్రాసన సువార్త నిలయము వివిధ గ్రామాలలో వివిధ విచారణలలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సదస్సులను నిర్వహించింది. పరిశుద్ధ గ్రంథములో చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, విశ్వసించుటయన మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనం చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పునీత పౌలు గారు బోధించినటువంటి వాక్యములో రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి విషయం నిరీక్షించే విషయాలు, రెండవది చూడజాలని విషయాలు. ఏమిటి నిరీక్షించే విషయాలు? నిరీక్షించే విషయాలు మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని అనుకోవటము, యేసు ప్రభువుని ముఖాముఖిగా చూడాలి అని అనుకోవటం. ఇక రెండవది చూడజాలని విషయాలు. ఈ లోకములో మనము యేసు ప్రభువుని ముఖాముఖిగా చూడలేము, అయినప్పటికీ మనము యేసు ప్రభువునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రకటించగలిగినట్లయితే అదే నిజమైనటువంటి విశ్వాసము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ విధముగా ప్రజలలో బలమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నెలకొల్పాలని నెల్లూరు సువార్త నిలయము వివిధ ప్రాంతాలలో వివిధ గ్రామాలలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సదస్సులను నిర్వహించింది. అవి ఏవి అనగా, మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథ ప్రదక్షిణలు. దేవుని వాక్కు కత్తివాదర కంటే పదునైనది అనగా, దేవుని వాక్కు యేసు ప్రభు అనుచరులకు ఒక కవచం లాంటిది, ఒక ఆయుధం లాంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుంటాం, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తివాదర కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకును కీళ్ళు మజ్జు కలయ వరకును అది ఛేదించుకొని పోగలదు, మానవుల హృదయములందరి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించాలని, చదవాలని, వారి వారి జీవితాలలో పరిశుద్ధ గ్రంథం ఒక భాగమైపోవాలని పరిశుద్ధ గ్రంథ ప్రదక్షిణలు అన్ని క్రైస్తవ సంఘాలలో నిర్వహించటం జరిగింది. ఈ విధముగా ఇలాంటి ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథము ఎడల అపారమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇక రెండవ కార్యక్రమము కుటుంబాల నూతనీకరణ సదస్సులు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనం పీల్చుకునే గాలి కలుషితమైంది, మన త్రాగుతున్న నీరు కలుషితమైంది, మన చుట్టుపక్కల వాతావరణం కలుషితమైంది అని బాధపడుతుంటాం. వీటన్నిటికంటే కుటుంబాలు, కుటుంబ జీవితము, భార్యాభర్తల బంధానికి తూట్లు పడ్డాయి, భార్యాభర్తల బంధానికి గాయమైంది అన్న నగ్న సత్యాన్ని చాలామంది మర్చిపోతుంటారు. పాశ్చాత్య దేశాల ప్రభావం కావచ్చు, ఆధునిక జీవన విధానం కావచ్చు, ధారావాహిక కథలు కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు. ఈ సత్యాన్ని బోధించుటకు, వివాహపు వాగ్దానాలను నూతనీకరించుటకు ప్రతి విచారణలో కూడా కుటుంబాల నూతనీకరణ సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక మూడవ కార్యక్రమం చిన్నారి బిడ్డలకు సత్యోపదేశ సంక్షేమ తరగతులు నిర్వహించటం. యేసు ప్రభు చిన్నారి బిడ్డలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని కొన్ని సందర్భాలలో చిన్నారి బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి అని వారిని ఆశీర్వదించారు. ఇంకా కొన్ని సందర్భాలలో చిన్నారి బిడ్డల వలె మీరు జీవించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభు చెప్పి ఉన్నారు. మనం చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, చిన్న బిడ్డలను నా యద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యము. మేత్రాసనంలోని అన్ని పాఠశాలలకు స్వయాన మేము వెళ్ళి సత్యోపదేశ సంక్షేమ తరగతులు మరియు పరిశుద్ధ గ్రంథం ఎడల అవగాహన సదస్సులు చిన్నారి బిడ్డలకు బోధించటం జరిగింది.
ఇక నాలుగో కార్యక్రమము విశ్వాస సంవత్సరములో ఉపదేశులకు మరియు గృహస్థ క్రైస్తవులకు పరిశుద్ధ గ్రంథం ఎడల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం. సువార్త పరిచర్య అనగా దేవుని వాక్యాన్ని బోధించటం కేవలం పీఠాధిపతుల గురువుల బాధ్యత మాత్రమే కాదు, యేసుక్రీస్తు అతి పవిత్రమైనటువంటి నామములో జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత సువార్తను బోధించటము. అందుకే ప్రతి ఉపదేశిని గృహస్థ క్రైస్తవులను ఉత్సాహపరచుటకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం జరిగింది. మరి దేవుని వాక్కు ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి? దేవుని వద్ద నుండి నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, మీరు నా నుండి నేర్చుకునుడి. నిజమే, యేసు ప్రభు గురించి మనం యేసు ప్రభు వద్దనే నేర్చుకోవాలి. యేసు ప్రభు వద్ద నేర్చుకున్న తర్వాత అది ఇతరులకు బోధించాలి. అందుకే ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు నా నుండి నేర్చుకోనండి. తర్వాత యేసు ప్రభు నుండి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? మనలో ఆ వాక్కును, సజీవమైనటువంటి వాక్కును, చైతన్యముతో కూడినటువంటి వాక్కును, కీళ్ళు మజ్జు కలయి వరకు ఛేదించుకుని పోయే వాక్కును మనం దాచిపెట్టకూడదు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఆ వాక్కును ఇతరులకు బోధించాలి. మరలా ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మీరు నా నుండి నేర్చుకునిన ప్రతి ఒక్క విషయము వారు ఆచరింపా బోధింపుడు, లోకాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఈ విధముగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా సువార్తికులను చేయాలని, ప్రతి ఒక్కరు కూడా సువార్తికులుగా మారాలని ప్రభువు మన నుండి ఆశిస్తున్నాడు. జ్ఞానస్థానం పొందినప్పుడు ఈ బాధ్యతను మనందరం కూడా స్వీకరిస్తున్నాము. ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఉండేదానికి పరిశుద్ధ గ్రంథం ఎడల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఐదవ కార్యక్రమము మౌలిక సంఘాలు ఏర్పాటు చేయటం. మౌలిక సంఘం అనగా ఆదిమ సంఘాల ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని అనుసరించటమే. ఈ పదము చాలాసార్లు మనకు కొత్తగా ఉండవచ్చు, మౌలిక సంఘము అనగానేమి అని. మనము అపోస్తుల చర్యల గ్రంథము 2వ అధ్యాయము 44 నుండి 47 వచనాలు చదువుకున్నట్లయితే, మౌలిక సంఘాలు అనగా ఆదిమ క్రైస్తవ సంఘాలు ఏ విధముగా జీవించాయో మనందరం కూడా చదువుకోవచ్చు. 44వ వచనం నుండి, విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొని చుండిరి. 46వ వచనము, వారు ప్రతిదినము కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెని విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలకందరకును ప్రీతి పాత్రులైరి, మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిదినము వారి సంఘములో చేర్చుకొనుచుండెను. ఇక్కడ లోతైనటువంటి భావాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కలిసి జీవించేవాళ్ళు. ఒకవేళ ఏ కుటుంబానికైనా కొరత పడినట్లయితే అందరు కూడా పంచుకొని వారు సంతోషముగా జీవించేవారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను వారికి వారే పరిష్కరించుకునేవారు. ఈ విధముగా ప్రతి సంఘము కూడా స్వావలంబన దిశగా కొనసాగేది. ఈ రోజుల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి లక్షణము క్రైస్తవ సంఘాలలో కొరబడింది. ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఒక మౌలిక సంఘముగా మారాలి. ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఆదిమ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని అనుసరించాలి. ఆ విధముగా అనుసరించినట్లయితే ప్రతి క్రైస్తవ సంఘం కూడా సజీవంగా ఉంటుంది. ప్రతి క్రైస్తవ సంఘం కూడా చైతన్యవంతంగా ఉంటుంది. ప్రతి క్రైస్తవ సంఘం కూడా యేసు ప్రభు ఆశించినట్లుగా ఉంటుంది. ప్రతి క్రైస్తవ సంఘం కూడా వారి వారి సమస్యలు వారే పరిష్కరించుకొని స్వావలంబన దిశగా మారి ఇతర సంఘాలకు ప్రేరేపణగా ఉంటాయి. అందుకే ఈ మౌలిక సంఘాల స్థాపన మేత్రాసనములో దాదాపుగా 32 విచారణలలో 148 గ్రామాలలో ఏర్పాటు చేయటము జరిగింది. ఇక విశ్వాస సంవత్సరంలో మేము నిర్వహించినటువంటి 6వ కార్యక్రమము విశ్వాస వికాస దినోత్సవాలు. జ్ఞానస్థానం ద్వారా ప్రభువులో మనం పొందినటువంటి విశ్వాసము దినదినాభివృద్ధి చెందాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెత మాదిరిగా కాకుండా వయసుతో పాటు మన విశ్వాసం కూడా పెరుగుతూ ఉండాలి. విశ్వాసానికి సంబంధించి సువార్త పట్టణాలలో ప్రభువు 4 చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 మాటలు కూడా మనకెంతో ప్రేరేపణనిస్తున్నాయి. ఈ 4 మాటలు మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి.
మరి ఈ నాలుగు మాటలు వింటున్నప్పుడు మన విశ్వాసం సంపూర్ణముగా పవిత్రముగా పరిపూర్ణముగా ఉన్నదో లేదో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. ప్రభు ఈ మాటను కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు, దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచినప్పుడు, పక్షవాత రోగంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచినప్పుడు ఈ మాటలు మాట్లాడి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం మనల్ని స్వస్థపరచాలి అంటే ప్రభు మనలను కూడా చూసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక అని పలకాలి. ఇక రెండో మాట చూస్తున్నాం, కననీయ స్త్రీ కుమార్తెకు దయ్యం పట్టిన సందర్భంలో ప్రభు పలికినటువంటి మాటలు మత్తయి సువార్త 17:28 అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. ఎంత మంచి మాట! ఈరోజు ప్రభు మనల్ని కూడా చూసి అమ్మా నాయనా ఇదిగో నీ విశ్వాసం మెచ్చదగినది నీకు కలుగునుగాక అని ప్రభు చెప్పగలగాలి. ఇక మూడో సందర్భం, శతాధిపతి సేవకుని స్వస్థత విషయంలో ప్రభు పలికినటువంటి మాటలు మత్తయి సువార్త 8:13 నీవు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక. అంటే మనం ఎంత విశ్వసిస్తామో అంత తప్పకుండా మనకు జరుగుతుంది. కాబట్టి మనము విశ్వసిస్తున్నటువంటి సందర్భాలు సంపూర్ణమైనటువంటి సందర్భాలుగా ఉండాలి. యేసు ప్రభువులో పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం మనందరం కూడా కలిగి ఉండాలి. నాలుగో చక్కని మాట, మూగదయ్యం పట్టి ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అక్కడ ఆ బిడ్డను స్వస్థపరచలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు ఆ తండ్రిని చూసి అంటున్నాడు, విశ్వసించిన వానికి అంతయూ సాధ్యమే. మార్కు సువార్త 9:23. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నాలుగు చక్కని మాటలు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ నాలుగు మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆ సందర్భాలలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన విశ్వాసం కూడా సంపూర్ణముగా ఉంటుంది. ఇలాంటి సంపూర్ణ విశ్వాసం ప్రతి క్రైస్తవులలో ఉండాలని ప్రతి విచారణలో కూడా మేము విశ్వాస వికాస దినోత్సవాలను ఎంతో ఘనంగా మహావైభవముగా జరుపుతూ ఉన్నాం. ఇక ఏడో కార్యక్రమము విశ్వాస సంవత్సరములో తపస్కాల దీక్షలు. మత్తయి సువార్త 4:2 చూసినట్లయితే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసంతో గడిపినాడు. మనం కూడా ఉపవాసం ఉండాలి. ఎందువలన? యేసు ప్రభువులో మన విశ్వాసం సంపూర్ణం గావింపబడాలి అంటే, కొన్నిసార్లు ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడాలి అంటే మనం కూడా ఉపవాసం ఉండాలి. యేసు ప్రభు ఉపవాసం ఉండి సైతానుని జయించాడు. సైతాను పన్నిన ప్రతి ఒక్క శోధనను కూడా సైతాను ఎన్నో విధాలుగా ప్రభువును శోధించాలనుకున్నది, కానీ యేసు ప్రభు ఉపవాసం ద్వారా బలాన్ని పొంది సైతాను శోధనలను జయించినట్లుగా మనము మత్తయి సువార్త 4:2-11 చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగనే ప్రతి క్రైస్తవుడు ఉపవాసం అలవాటు చేసుకోవాలని, ప్రభువులో జీవించాలని, పరిపూర్ణత చెందాలని తపస్కాలంలో అనేక విచారణల్లో దీక్షలను ప్రోత్సహించాము. ఎంతోమంది యువతి యువకులు, ఎంతోమంది పెద్దలు ఈ దీక్షలు చేబూని వారి వారి జీవితాన్ని పవిత్రపరచుకున్నారు. ఇక విశ్వాస సంవత్సరంలో మేము నిర్వహించినటువంటి చివరి కార్యక్రమము ఇతర క్రైస్తవ శాఖలతో ఐక్యత ప్రార్థనలు జరపటం. క్రైస్తవుల మధ్య ఐక్యత ఎంతో అవసరం. మన మధ్య ఐక్యమత్యం లేకపోతే మనము దేవుని బిడ్డలము అని చెప్పుకోలేము. వివిధ శాఖల మధ్య తారతమ్య భేదాలు ఉన్నట్లయితే మేము సజీవమైనటువంటి క్రీస్తు అనుసరిస్తున్నాము అని చెప్పలేము. అందుకే ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాం. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 17:11 పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వానిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. యేసు ప్రభు తనను నమ్మినటువంటి శిష్యులు, తనను అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఐక్యమత్యంగా ఉండాలని ప్రార్థన చేశాడు. మేము కూడా మేత్రాసనంలో వివిధ విచారణల్లో వివిధ శాఖల ప్రతినిధులతో బోధకులతో కలిసి ఐక్యమత్యముగా ఉండాలని ప్రార్థనలు జరిపి ఉన్నాం. ఈ విధముగా 8 కార్యక్రమాలు విశ్వాస సంవత్సరంలో జరిపి దేవుని బిడ్డలు సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో జీవించాలని ప్రత్యేకమైనటువంటి సదస్సులు నిర్వహించి ఉన్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ 8 కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేశామంటే, ప్రజలు వ్యక్తిగతంగా యేసు ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభును తెలుసుకున్న తర్వాత యేసు ప్రభును దగ్గరగా అనుసరించుటకు అవకాశం ఉంటుంది. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం, చాలామంది వ్యక్తులు యేసు ప్రభును వ్యక్తిగతంగా తెలుసుకొని యేసు ప్రభుని బోధకుడా అని సంబోధించారు.
ఇంకా కొంతమంది నా ప్రభువా నా దేవా అని సంబోధించారు. ఎందుకు సాధ్యం అంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. ఏదో ఒక ప్రసంగం విని ఇదిగో యేసు ప్రభు ఇలా ఉంటారు అని కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా యేసు ప్రభుని తెలుసుకున్నారు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మగ్దల మరియమ్మ యేసు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకొని బోధకుడని సంబోధించింది. అంటే తెలుగులో ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసము విశ్వాసిని యేసుక్రీస్తులో బంధిస్తుంది. అంటే మగ్దల మరియమ్మకు యేసు ప్రభు ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా యేసు ప్రభు గురించి తెలుసుకొని బోధకుడు అని సంబోధించింది. మనం అనేక సార్లు యేసు ప్రభు గురించి వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభుని ఏమని సంబోధిస్తావు అని అడిగినప్పుడు మనందరం కూడా ఊరకనే అట్లాగనే ఉండిపోతాం. కానీ మగ్దల మరియమ్మ యేసు ప్రభుని తెలుసుకొని బోధకుడు అని సంబోధించింది. అంటే ఆమె విశ్వాసము ఆమెను యేసు ప్రభులో బంధించగలిగింది, విడదీయరానిటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఆమె అనుభవించింది. ఇక మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, తోమాసు గారు పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసి నా ప్రభువా నా దేవా అని సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంటే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత నేను ప్రభువుని నమ్మనే నమ్మను, నేను చూస్తేనే నమ్ముతాను అని చెప్పి ఉన్నాడు. అలాంటిది పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసినప్పుడు నా ప్రభువా నా దేవా అని చెప్పి సాష్టాంగపడినాడు. అంటే ఆయన విశ్వాసము యేసు ప్రభులో బంధించింది. ఆయన విశ్వసించాడు కాబట్టి వ్యక్తిగతంగా నిజంగా యేసు ప్రభు ఎవరో తెలుసుకొని నా ప్రభువా నా దేవా అని చెప్పి ఉన్నాడు. చూశారా, మగ్దల మరియమ్మ తన వ్యక్తిగత అనుబంధంతోటి ప్రభువును చూసి బోధకుడు అని చెప్పింది. తోమాసు గారు పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసి నా ప్రభువా నా దేవా అని తన విశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పి ఉన్నాడు. ఇంకా చూస్తున్నాం యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, సజీవమైన విశ్వాసంతో పునీత యోహాను గారు ప్రభు వక్షస్థలంపై వాలిపోయాడు. అంటే నిజమైనటువంటి దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు అన్నటువంటి ఆలోచనను అన్న విశ్వాసాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన యేసు ప్రభు మీద వాలిపోయాడు. ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు మీద వాలిపోయాడంటే ఆయన పరలోక రాజ్యము, ఆయన నిజమైనటువంటి దేవుడు కాబట్టే ఆయన సైతానుకు లొంగిపోకుండా సైతాను మీద పడిపోకుండా ఈ లోకం మీద పడిపోకుండా యేసు ప్రభు మీద వాలిపోయాడు. ఎందుకంటే ఈయన మీద వాలిపోయినట్లయితే ఈయన నన్ను ఆదుకుంటాడు, అది నిజమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పునీత యోహాను గారు తెలుసుకొని ప్రభు హృదయం పైన వాలిపోయినట్లు సువార్త పట్టణాలలో మనం చదువుకుంటున్నాం. మనకు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే మనం కూడా ప్రభు మీద వాలిపోతాం. బలహీనమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే సగం సగం విశ్వాసం ఉన్నట్లయితే మనందరం కూడా ఈ లౌకిక వ్యామోహాలలో చిక్కుకొని పోయి ఈ లోకం మీద పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక కడన చూస్తున్నాం లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని పలికి శతాధిపతి ప్రభువు ముందు మోకరించాడు. ఇతనికి ఎంతోమంది బానిసలున్నారు, ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన ఒక గౌరవమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడు. కానీ యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు ముందుకొచ్చి మోకరించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాం. అంటే ఇదిగో నా అధికారం ముఖ్యం కాదు, నాకంటే నువ్వు గొప్ప అధికారివి, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం కాదు, నీవు నిజమైనటువంటి దేవుడవు అన్న సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు ముందు మోకరించినట్లుగా మనం చదువుకుంటాం. ఎందుకు ఇక్కడ ఈ నలుగురు గురించి చెప్పడం జరిగిందంటే ఈ నలుగురు కూడా వ్యక్తిగతంగా యేసు ప్రభుని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు యేసు ప్రభుని వారిదైనటువంటి మాటలలో యేసు ప్రభుని సంబోధించారు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది నిజమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ 8 రకాల కార్యక్రమాలను మేత్రాసన స్థాయిలో వివిధ ప్రాంతాలలో వివిధ విచారణలో నిర్వహించడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలి, యేసు ప్రభులో ప్రతి ఒక్కరు కూడా బంధింపబడాలి, యేసు ప్రభువులో ప్రతి ఒక్కరు బంధింపబడి యేసు ప్రభువే నాకు మార్గము, యేసు ప్రభువే నాకు జీవము, యేసు ప్రభువే నాకు సత్యము అన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ విధముగా తెలుసుకున్నప్పుడే మనందరం కూడా నిజమైనటువంటి క్రైస్తవులము, అప్పుడు మన విశ్వాసము బలపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి సువార్త పరిచర్యను ముగించుదాం.
సర్వశక్తి గల సర్వేశ్వర ప్రేమ కలిగిన మా తండ్రి ఈనాడు సువార్త శ్రావంతి ఛానల్ ద్వారా మీ వాక్కును ప్రజలకు తెలియజేయటకు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో సువార్త శ్రావంతి ఛానల్ బృందాన్ని ఆశీర్వదించండి వారు ఎంతో మంది బోధకులకు వారి వారి విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మీ వాక్కును ప్రజలకు అందజేయాలని ప్రయాసపడుతూ ఉన్నారు వారి యొక్క కృషిని మీరు దీవించండి ఈ రోజు మాకు చక్కని అవకాశాన్ని ఇచ్చి మా ద్వారా విశ్వాస సంవత్సరములో మేము నిర్వహించినటువంటి సదస్సులను ప్రజలకు తెలియజేయడానికి కావాల్సినటువంటి చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తండ్రి విశ్వాసములో బలపడాలి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వాళ్ళు ఎలాంటి సైతాన్ని శోధనలకు గురి కాకుండా వారు ఈ లౌకిక వ్యామోహాలలో పడిపోకుండా చిక్కుకోకుండా మీరు ఎల్లప్పుడూ కూడా వారిని కాచి కాపాడండి మీరు భయపడవద్దు ఎల్లప్పుడూ కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ఉన్నారు మీరే స్వయాన వారికి తోడుగా ఉండి వారిని నడిపించండి ప్రభువా ఒక సందర్భంలో శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు మా విశ్వాసాన్ని పెంపొందించండి అని అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రార్థన చేసి చక్కని భాగ్యాన్ని వారికి ప్రసాదించండి ఈ లౌకిక విషయాలను ఎన్నోసార్లు మేము అడుగుతూ ఉంటాం కానీ మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని ఎప్పుడు కూడా మేము అడగము అలాంటి చక్కని ప్రార్థన చేయటం కూడా మాకు అవకాశాన్ని ప్రసాదించండి ఈ విధముగా మేము విశ్వాసాన్ని పెంపొందించుకొని మగ్దల మరియమ్మ వలె మేము కూడా మిమ్మల్ని బోధకుడని పిలిచే భాగ్యాన్ని ప్రసాదించండి పునీత థామసు వారి వలె మిమ్మల్ని చూసి నా ప్రభువా నా దేవా అని సాష్టాంగపడే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా మీరు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు మీ హృదయం పైన వాలిపోయాడు అలాగనే మేము కూడా మీ హృదయం పైన వాలిపోయే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి నాయన శతాధిపతి మీ ముందు మోకరించాడు ఎందుకంటే మీరే నిజమైనటువంటి ప్రభు అని తెలుసుకొని ఇలాంటి విశ్వాసాన్ని గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మందరినీ కూడా తయారు చేయండి మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ చెక్కుంటివి నను ప్రభువా నీ నీడల దాచుకుంటివి నను దేవా నీయర చేతుల చెక్కుంటివి నను ప్రభువా నీ నీడల దాచుకుంటివి నను దేవా నీ రెక్కల చాటున సాగుకొని నేను కీర్తించదను నీవు చేసిన మేళ్ళను తలచుచునే ఇలా జీవించదను నా కన్నీ నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నా కన్నీ నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా అక్టోబర్ మాసం 11వ తేదీ నుండి రాబోయే నవంబర్ 24వ తేదీ వరకు విశ్వాస సంవత్సరంగా ప్రకటించి ఉన్నారు దీని యొక్క ఉద్దేశం మనం మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని నూతనపరుచుకొని అందులో బలపడి మన విశ్వాసానికి సాక్షులంగా జీవించాలి అని మరి ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో మనం ఈ యొక్క ప్రార్థనను చెప్పుకుందాం పరమ పవిత్రుడైన ఓ త్రియేక దేవ పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర మేము నిన్ను పూజించి ఆరాధించుచున్నాము నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు కరుణతో మాకు ప్రసాదించిన విశ్వాస వరమునకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము మా ప్రధాన కాపరి అయిన 16వ బెనడిక్టు జగద్గురువుల ద్వారా విశ్వాస వత్సరమును ప్రకటింపచేసి దీనిని మాకొక అనుగ్రహ సమయముగాను పవిత్రాత్మతో అభ్యంగనము పొందు తరుణముగాను రూపొందించితివి మేము ఈ పుణ్యకాలములో
మా దృష్టిని నీ మీద నిలుపుకొని హృదయపూర్వకముగా మిమ్ము సమీపించుదుము గాక. పవిత్ర కతోలిక అపోస్తోలిక శ్రీసభ బోధనలను మనసారా ఆలకించి చిత్తశుద్ధితో పాటించుదుము గాక. మేము మా కాపరిను ఆయన పీఠాధిపతులతోనూ మరియు మా మేత్రాసన గురువులందరితోనూ ఏకమై వ్యక్తిగతముగా విశ్వాసములో బలపడి మానవ రక్షణ సందేశమును దృఢచిత్తముతో ప్రకటించుదుము గాక. విశ్వ శ్రీసభ అంతటికిని విశ్వాస వత్సరం మహాదీవెనగా మారి క్రీస్తుతో సన్నిహిత సంబంధమును ఏర్పరచుకొనుటకు సహాయపడునుగాక. మా అనుదిన జీవితంలో మా మాటలు క్రియల ద్వారా సువార్తకు సాక్షులుగా నడుచుకునే శక్తిని పొందునట్లు మీ ఆత్మను మాపై కుమ్మరించండి. ఓ సర్వేశ్వర పరిశుద్ధ కన్యే అయిన మరియమాత వంటి విశ్వాసమును మేము కూడా కలిగి ఉండి పవిత్రాత్మ శక్తితో నీ చిత్తమును నెరవేర్చునట్లు కృపచూపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. మా మేత్రాసన పాలకురాలైన పునీత చిన్న తెరేసమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. ఆమెన్. ఆయన్ని అందించదలచిన చిరునామా రెవరెండ్ ఫాదర్ థామస్ చైతన్య యువత కేంద్రం, సుబేదారుపేట, నెల్లూరు. సెల్ నంబర్ 9949599506.